మధ్యరాత్రి వస్తారు కదా ఏడా మధ్యరాత్రి మీటింగ్ ఏడా బాబు పటాకులు ఆవుతున్నా ఆ బాబు ఆగదా అది కేసీఆర్ మండవడది పటాకులు ఆగి రెండాగి సార్ ఇప్పుడు ఈ టైం ఫోన్ చేసి ఆపంట ఆపుతారా ఇంకా ఆప్తికెక్కడ రెండు పెద్ద ఎక్కడ ఉంటారు ఇంకా మీరు ఎంత టెన్షన్ పెడతారు మీరు అనవసరంగా గెలిపిస్తారు మీరు గెలిపిస్తే మా జాతీయ పట్టం రాష్ట్ర అధ్యక్షుడు చేసే రాష్ట్ర చేసి ఇంట కూర్చుంటారా నేను పాదయాత్ర చేస్తున్నారు కదా టీవీలలో చూస్తారు కదా పేపర్లలో చూస్తారు కదా సోషల్ మీడియాలో చూస్తారు కదా గట్టే తిరుగుతున్నా కదా కేసీఆర్ తిట్టినా ఎప్పుడన్నా తిట్టినా ఇప్పుడు కేసీఆర్ ఊక తిరుగుతాను తిరుగుతాను తిట్టినా ఏమన్నా ఇక తిట్టుడే తాడియలో ఇక ఇక తిట్ట తిట్టి తిట్టానంటారా నేను అంటే నాకు కేసీఆర్ భాష రాదే గాడి కొడుక ముండ కొడుక రండ ముండ ఆ భాష నాకు రాదు నాకు నేర్పలే నన్ను అవుతారు ఏమన్నా తెలుసా నా తలికాను ఆరు ముక్కలు నడతాడు ఆయనకి ఇంత ఉంటాడు అదే ఎంత పిల్ల చదువుకుంటాడు ఇప్పుడు అక్క చిక్క ర్యాంక్ వచ్చిన నన్ను ఇటు పూస్తారు అటు పూస్తారు ఇటు విక్తారు అటు జుట్టేదో లేదు ఇటు విక్తారు అటు విక్తారు అది కేసీఆర్ విక్తారు చెప్పకి విక్తారు నాకడ కొంచెం తక్కువ ఉంటుంది కానీ అవునా కదా ఇలా వెన్నడి ఇవ్వాలి బిడ్డలు ఎంక్వైరీ ఏది ఇవ్వాలి ఒక రౌండ్ అయిపోయింది ఎంక్వైరీ రౌండ్ అయిపోయింది ఆడ మొత్తం అన్ని భయపడుతుంది ఎస్సీబీ వాళ్ళు అన్ని శుభం ఫోటోలు అడిగి ఇంటర్ ఫ్లెక్స్లు కట్టరు కదా అన్ని సింహాల ఫోటోలట పుల్ల ఫోటోలట నక్కల ఫోటోలట కుక్కల ఫోటోలట మొత్తం వాడ ఏంటి అంటే పులి బిడ్డనట సింహం బిడ్డనట అబ్బా సింహం బిడ్డ అంటే అంటే ఏమిట నక్క బిడ్డనా నక్కలే బాధపడతాయి నువ్వు నా జాతిని అవమానపరచనంటారు ఏంటంట పులి బిడ్డనట ఆమె జోలికి వస్తానంటే ఏం చెప్తారంటే సిబిఐలు ఈడీఓలు వస్తే వాళ్ళ మీద ఎక్కి కొరికిజంతో వాంటున్నారు వీళ్ళకంటే తాతలు వాళ్ళు ఈరోజు అవునా కదా వాళ్ళకి ఇక్కడనే సింహాలు ఉంటాయి వాళ్ళకి అవునా కదా ఇప్పుడు కేసీఆర్ బిడ్డ ఇప్పటికే ప్రెస్ వాళ్ళు అడిగిరేనా ఏ తెలంగాణ బిడ్డ కేసీఆర్ అంటే మన బిడ్డ మన పాకిస్తాన్లో ఉంటున్నాం మనేమన్నా ఇక్కడ బంగ్లాదేశ్లో ఉంటున్నాం మనేమన్నా అంటే కేసీఆర్ కుటుంబమే తెలంగాణ బిడ్డలు వీటిలో కాదట్టు ఇక మీతో అందరూ ఇక్కడ ఉంటున్నాడు అసలు కేసీఆరే ఇక్కడ కాదు ముందుకైనా ఇప్పుడే కేసీఆర్ మావాడే మచిలీపట్నం వాడే అని చెప్పడం ఉన్నాడు అన్నాడు ఆయన అవునగా అన్నారా ఇది టీవీ చూసారు కదా అందుకే డౌట్ వస్తుంది ఎందుకు ఇందులో మనకు కామన్గా ఒక అన్న అన్నది ముడుటం అన్న ఏం చేస్తాడు కన్న తల్లి బిడ్డ కన్న తల్లికి ఏం చేస్తాడు అరే మా తల్లి 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 మంచిగా నమస్తే నమస్తే అన్న డ్యాన్ జేకే బస్ బిడ్డ హైక మరి అరే తల్లి 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 అంటాడు తల్లి కొడుకు మంచిగా చూసుకుంటుంది పెద్దవరినాక కొడుకు ఏం చేయాలి తల్లిని మంచిగా చూసుకోవాలి అవునా కదా తల్లిని మంచిగా చూసుకోవాలి అనుమానం లేదు కదా నేను పెద్ద కొడుకుని ఇంటికి ఈ తెలంగాణకు పెద్ద కొడుకుని నేనే మిమ్మల్ని సాధుకునేది నేను ఆగాక ఆగి మిమ్మల్ని సాధుకునేది నేనే కాబట్టి మీ అందరికి పెద్ద కొడుకు లాంటివాడిని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధుకుంటా తెలంగాణ తల్లికి కొడుకు నేనే అన్నాడు అన్నాడు లేదా మరి ఇప్పుడు ఏం పుట్టిందా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి దానికి ఏం బేకింది తెలంగాణ విప్పడేసిన ఆయన జెండాలో తెలంగాణ లేదు ఇక ఉందా ఇప్పుడు ఏం చేసినట్టు కేసీఆర్ ఏం చేసినట్టు ద్రోహం చేసినట్ట కాదా అన్న ద్రోహం చేసుడే కాదే ఇవాళ ఇంటర్నే కొట్లాడేటప్పుడు కొంతమంది మూర్ఖులు ఉంటారు కన్న తల్లిని కూడా మోసం చేస్తారు ఇంట్లో అన్న దమ్మలు కూడా మోసం చేస్తారు అవునా కాదా కేసీఆర్ తెలంగాణను మోసం చేసిండు పొంగ పొంగ ఏం చేసిండు తెలంగాణలో ఉన్న పైసలన్నీ చంపకపోయాడు ఉన్న భూమి తెలంగాణ తల్లిని మోసం చేసిండు నమ్మి మోసం చేసిండు అందరినీ ఓటర్స్ గెలిపిస్తే మోసం చేసిండు తెలంగాణలో భూములు కబ్జా చేసిండు తెలంగాణ నిధులుగా చంపుకున్నాడు ఇవాళ తీసుకుపోయి కవిత కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించి ఆ తల్లిని తెలంగాణ తల్లిని మోసం చేసి ఈ తెలంగాణ ప్రజలు ఏ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద ఓటేసి గెలిపించిరో ఆ తెలంగాణ పేరునే తొలగించి తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని అవమానపరిచిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకొని ఇవాళ మనల్ని మోసం చేసి ఆస్తి దోసుకపోయిన దొంగతనం చేసిడు భూముడు దొంగతనం చేసిడు వాళ్ళ బిడ్డ ఇసుకపోయి ఆడ పెట్టింది లక్ష కోట్ల దందానే ఎంత లక్ష కోట్ల దంద ఏ లిక్కరంటే ఇంగ్లీష్లో అది
తెలుగులో ఏమంటారు సారా దొంగ సారా దొంగ సారా ఊళ్ళో బెడ్ షాపులు ఉంటాయి కదా కేసీఆర్ షాపులకు బెడ్ బ్రాంచ్లు అంటే వాళ్ళ బిడ్డ అనుకున్నదట మా నాన్నకు వాళ్ళ కేసీఆర్కి ఏమి ఇష్టం మంది ఇష్టం బిడ్డ ఊగుంటుందా నా నాన్న భవిష్యత్తు నా నాన్నకి ఏది ఇష్టమో అదే దొంగ బిజినెస్ చేస్తా అని చెప్పి ఆయమ కూడా వాళ్ళని ఆయన కూడా దొంగ దంద చేసింది ఆయన వాళ్ళ నాన్నకి ఇష్టమైన దంద చేసింది మందు దంద చేసింది ఇప్పుడు ఆయన మీద విచారం జరుపుతాడు అని ఎవరన్నా కానీ ఆ సిబిఐయా ఈడీయా ఎవరన్నా కానీ ఎవ్వల మీద ఫిర్యాదులు వచ్చినప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినప్పుడు దొంగదందాలు లంగదందాలు వేసినప్పుడు ప్రజలను పీడిస్తున్నప్పుడు పేదల రక్తం దాగుతున్నప్పుడు ఎవ్వలను మీలాంటి తమ్ముళ్ళు ఆధారాలు సేకరించి దానికి సంబంధించి ఆధారం తీసుకుపోయి సిడి గాని సిబిఐ గాని ఫిర్యాదు చేస్తే ఆ సంస్థలు వచ్చి విచారణ జరపాలనా లేదా జరపదా లేదా జరుపుతారు నువ్వు నిజాయితీ వరంతరం అయితే పోయి నిరూపించుకోవాలి ఇది తప్పు నేను ఏం తప్పు ఏలే సిబిఐ రాక ఉందని మడకపోతారని మడకపోతారు పట్టుకపోతారని చెప్పాడు అంటే దొంగ దొంగ అంటే పూజ జరుపుకున్నాడు ఇవాళ సిబిఐ వచ్చి విచారణ జరపవటే విచారణ చెప్తే ఎమ్మెల్యే సిగ్గులేదు అర్థమైతే ఇప్పటికి కూడా ఇవాళ వాళ్ళనే వాళ్ళకే కేసీఆర్ కుటుంబానికే గెత్తలేరు అంటే వీళ్ళు గంటకు ప్రెస్ మీటింగ్ అలా కవితక్క తెలంగాణ బిడ్డ బతుకం మాడిచ్చింది డిస్కో డాన్స్ వేసించింది మాకు ఏమన్నా పట్టుకపోతే ఊకుంటామంటే ఊకుంటే నిన్ను పట్టుకపోతారు ఇంటికే అత్తగారింటికి వస్తుంది ఏంటేమైనా ఒట్టేటి ఇస్తారు ఏంటేమాను లేకుంటే స్వాతంత్ర సమరోజు రాదు ఏమైనా రజాకర్ నువ్వు ఎదిరించింది ఏమైనా ఏం చేసింది దొంగసారా దంద వేసింది లక్ష రూపాయలు ఇంకోటి ఏం చేసింది క్యాచ్ పత్తాల పత్తాల క్లబ్ లో కూడా పైసలు పెట్టిందట అదే ఇప్పుడు ఒక్కసారి స్టార్ట్ అయినాక లొల్లు ఉంటుందని ఆ పోయిన సిబిఐలు అంటున్నారట అబ్బో ఇల్లు దక్కన పడిపోయినారు ఆయన ఇల్లు మామూలు ఇల్లు కాదక్క అది ఏమి తెలుసు ఇంద్రభువన కంటే పెద్ద ఉంటుందట మొత్తం అద్దాల మేడనట అయితే ఇండోళ్ళకి అర్థం కాలే ఇండోళ్ళు పేపర్ వాళ్ళు వేరట చాలా సంతరాలు పోతే పోగానే దొరకటి వాళ్ళ మనుషులు ఉంటారు ఇద్దరు పెడతారట టక్కన సెల్ ఫోన్ గుర్తు పెట్టుకుంటారట ప్రెస్ వాళ్ళు ఎవరు వేరే కూడా మీరు వేన కూడా సెల్ ఫోన్ గుర్తు మీరు ఓడిస్తారు అబ్బొక్క గదిలో కూడా ఓడితారా ఓడితారా ఆ దరిద్రాలు పోతారా కొడతారు లేకుంటే పొడుతారా పోడతారు వాళ్ళ కోసం ఉన్నారు కదా ఏదో తీసుకుపోయి సెల్ ఫోన్లు గుంజుకోండి ఎందుకు అంటే ఇవాళ బయటపడేది ఆ ఇంటి ఫోటోలు తీస్తే ఈ సిబిఐలు వచ్చే ఇంటి ఫోటోలు తీస్తే ఏమవుతుంది ఈడియోలు కూడా వస్తారు ఈడియోలు వచ్చి విచారం చేస్తారు వాళ్ళు కూడా పట్టుకపోతారని చెప్పి ఇన్ని రోజులు ఫోటో తినాలే ఒక గంట ఇంద్రభవన్కి కట్టుకున్నదే నేను ఏమంటున్నా అంటే ఎగ్గి సూరమ్మ చెరువు ఉన్నది ఉందా లేదా సూరమ్మ చెరువు పూర్తి చేయడానికి ఎన్ని కోట్లు అవుతుంది 200 కోట్లు అవుతుంది అంతే కదా 200 కోట్లే కదా ఈడ 3 బ్రిడ్జ్లు కట్టాలి 3 బ్రిడ్జ్లకు ఎంత అవుతుంది ఎంత అవుతుంది 100 కోట్లు అవుతుంది అవునా కదా ఇక్కడ ఈ మేడిపల్లిలో డబుల్ బెడ్రూమ్లు వేయాలి ఎంతైతే అవో 100 కోట్లు అవుతాయి లెక్కేసుకో 100 కోట్లు తక్కువ అయితే లెక్కేసుకో 100 కోట్లు అవుతాయి ఇక్కడ తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చారు ఎవరికైనా నిరుద్యోగం తీయాలి దానికో 100 కోట్లు అవుతాయి అవునా కట్లా దానికో 100 కోట్లు అవుతాయి ఇట్లా ఇచ్చుకుంటే భూములు ఇవ్వాలన్నా రుణమాఫీ ఇవ్వాలన్నా వాడికి అన్ని కడితే 50 కోట్లు అవుతాయి మొత్తం అన్ని కడితే 500 కోట్లు అవుతాయి అవునా కదా మరి మనకు సూరమ చెరువు పూర్తి చేయడానికి మాత్రం సార్ ఒక్కసారి మీటింగ్ పెట్టే స్టార్టింగ్ అనే మళ్ళీ అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు వచ్చి 10,000 మంది మీటింగ్ పెట్టి గోడి కోడి గురని కోసే ఇస్తారన్నీ రోడ్డు మీద చేయడానికే నేను రోడ్డు పట్టింది అది ఆడ మీటింగ్ పెట్టి ఆయన ఓటు బండ పెట్టి పడతగా ఇట్లా గుంజిపి కదా వల్ల దీన్ని సంవత్సరాలే రాకపోయా ఇవాళ మేడిపల్లి చెందుర్తి రోడ్డు ఎంత 5 కిలోమీటర్లు అవునా కదా నేను ఏం చెప్పినట్టే ఆ ఫారెస్ట్ క్లియర్స్ అంతా మొత్తం కంప్లీట్ చేస్తుంది అది ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి తగ్గుతే 50 కిలోమీటర్ల రోడ్ పని తగ్గుతుంది అది అవునా కదా అవి లేదే వీటికి మాత్రం పైసలు ఇవ్వట ఇలా మేడి పిల్లలు ఏ పాపం చేశారో నాకు అర్థం కాలే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడమే మనం చేస్తే పెద్ద పొరపాటు ఇవాళ వీటికి మాత్రం పైసలు ఇవ్వట ఇవాళ కత్లాపూర్లో డిగ్రీ కాలేజ్ పెడతానని పెట్టిండా మేడి పిల్లలు జూనియర్ కాలేజ్ పెడతానని పెట్టిండా పెట్టిండే ఏమన్నా ఏం పెట్టలే వీటికి పైసలు ఇవ్వటక్క మీకు ఇల్లు ఇవ్వడానికి పైసలు ఇవ్వట మీ పెన్షన్ ఇవ్వడానికి పైసలు ఇవ్వట తమ్ములకు ఉద్యోగం చేయడానికి పైసలు ఇవ్వట జీతాలు ఇవ్వడానికి పైసలు ఇవ్వట రోడ్ వేయడానికి పైసలు ఇవ్వట లైట్లు పెట్టడానికి పైసలు ఇవ్వట ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పైసలు ఇవ్వట కాలేలు పెట్టడానికి పైసలు ఇవ్వట దేనికుంటాయంటే ఇక్కడ పైసలు ఇవ్వంటున్నారు ఇవాళ కవితక్క పోయి మాత్రం 100 కోట్లు పెట్టి దొంగదందా చేయడానికి మాత్రం పైసలు లేట ఇష్టపడదామన్న కవితక్కను